పిల్లలారా బైబిల్ చరిత్ర ఒకసారి మనం ఆలోచిస్తే ఇది ఒక అపూర్వమైన మనిషి సాధించలేని సుదీర్ఘ ప్రణాళికల్లో వ్రాయబడి ఒక చోట చేర్చబడి భద్రపరచబడి ఈరోజు మన ముందుకు వచ్చింది. సుమారు 1600 క్రీస్తు శకం 1600 సంవత్సరాల వెనకకు వెళితే ఇది మనిషి సాధించడా, ఎలా సంపాదించాడు, ఈ విధంగా ఈ కాల గమనాన్ని దాటుకుంటూ ఆయా తరాలలో భద్రపరచబడి చదవబడి ప్రజల మధ్యకు వచ్చిన చిన్ని 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 ఘట్టాల నుండి ప్రపంచమంతా ఈరోజు ఈయన మాటలు, దాని గురించిన ఈ మాటలు ఒకేసారి వినగలుగుతుంది అంటే అది దేవుని మహా ఆలోచనదే, మహా ఆలోచన ఉందని ముఖ్యంగా బైబిల్ ఓపెన్ సిటీ ఆర్ రీసెర్చ్ సెంటర్స్ కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీస్ పిల్లలు తెలుసుకోవాలి. బైబిల్ మనం మొత్తం 66 పుస్తకాలలో ఆరంభం నుండి చివరి వరకు పరిశీలిస్తే ఆదాము నుండి మోషే వరకు కూడా పితరులకు చెప్పబడిన దేవుని మాటలుగానే కనబడుతున్నాయి. వ్రాయబడినవిగా కాదు, చెప్పబడినవి. ఆ రోజుల్లో ఆదాము నుండి మోషే వరకు ఎవరో రాసినవి కావు, వ్రాయబడలేదు, చెప్పబడినవి మాత్రమే. ఎందుకంటే దేవుడు చెప్పిన మాటలు పితరుల ద్వారా, ప్రవక్తల ద్వారా, భక్తుల ద్వారా దేవుడు చెప్పగా వాళ్ళు వెళ్ళి ప్రజలతో చెప్పేవాళ్ళు. ఇక వ్రాత రూపకంగా మనం ఆలోచిస్తే ప్రారంభం ఎంత అమోఘమైనదంటే చెప్పటానికి దేవుని దగ్గర నుంచి వచ్చిన ఒక దేవదూత మోషే ఎక్కిన సినాయి కొండ పైన ఉరుములు, మంటలు, పొగ, ఆ మధ్య దేవదూత వచ్చి సినాయి కొండ మీద మోషేతో చెబుతున్న మాటలు. ఆ సమయంలో గొర్రె కానీ మేక కానీ మనిషి కానీ ఎవరు, ఏ జీవి ఆ కొండను తాకినా ప్రాణాలు పోగొట్టుకునే స్థితి. దేవుడు తన మాటలను మోషేతో చెప్పుచుండగా సంభవించే భయంకరమైన పరిస్థితి. అనగా దేవుని మాటలను కేవలము ఒక దూత సినాయి కొండ మీదకు దిగి మోషేని రమ్మని ఆ మాట్లాడుతున్న మాటలు అగ్ని కణాలుగా మండిపోతూ సినాయి కొండ రాళ్లలో ఒక రాతి మీద చెక్కబడిన స్థితి మనం చూస్తుంటే ఆహా, ఎందరో శిల్పులు రాళ్లను మరచి బొమ్మలుగా చేశారు. దేవుని పిల్లలారా, దేవుడే తన మాటలను శిలలపై అక్షరాలుగా చిత్రీకరించాడు అంటే, చెక్కగలిగాడు అంటే శిలాక్షరాలు అని అర్థం. వాటిపై దేవుని మాటలు శిలాక్షరాలు, వానకు, ఎండకు, తుఫానుకు చెరిగిపోనివి, కరిగిపోనివి, నేటి వరకు భద్రపరచబడినవి. జాగ్రత్తగా వినాలి, ఇట్ ఈస్ ద ఒరిజినల్ హిస్టరీ ఆఫ్ ద బైబిల్. బహుశా నా ఆలోచనల్లో నాకున్న వయస్సును బట్టి, బీయింగ్ ఐ ఏ సీనియర్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఏ పుస్తకం ఇలా రాయబడలేదని నేను తెలుసుకుంటున్నాను. ఏ పుస్తకం ఈ విధంగా రాయబడిందా అని ఆలోచిస్తే
ఏ పుస్తకం దేవుడు చెప్పగా నిప్పు కణాలుగా శిలల మీద చెక్కబడిన శిలాక్షరాలుగా మోషేకి ఇచ్చిన పదాజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని మనం వ్రాత రూపకమైనదిగా చూడగలం. అలా ఆరంభమైన వ్రాత రూపముగా మార్చబడుతున్న దేవుని మాటలు కొత్త నిబంధన వచ్చేసరికి టర్మపు కాగితాలు తోళ్ల మీద జంతువుల చర్మాలు ఒలిచి వాటిని ఎండబెట్టి శుభ్రపరిచి ఆ చర్మపు కాగితాల మీద తన పిల్లల ద్వారా దేవుడు చెప్పగా వ్రాయబడినవిగా బైబిల్ పూర్తవుతుంది. శిలాక్షరాలుగా ఆరంభమైన ఈ వేదం బైబిల్ దేవుని మాటలు అన్నిటికంటే పవిత్రమైన ఈ మానవ జీవితానికి అవసరమైన దేవుని జీవపు మాటలు లేదా దేవుని మనసులోని కోరికలు మన పట్ల శిలాక్షరాల నుండి చర్మపు కాగితాల వరకు కాలచక్రంలో రాయబడినట్టుగా మనకు కనబడుతుంది. జాగ్రత్తగా వినాలి, చదువు లేని వాళ్ళు ఆలోచించండి, అంతే. చదువుకున్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది. బైబిల్ బేస్ మనం చూస్తే సీనాయి కొండ మీద శిలాక్షరాలతో విజృంభించి తాకితే ఏ జీవైనా చచ్చిపోతుంది ఆ క్షణాన్నన్న భయానకమైన వాతావరణంలో మోషేకిచ్చిన రాతి పలకలు అలా వ్రాయబడుతూ 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 క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ముగింపు కాలానికి చర్మపు కాగితాల మీద వ్రాసే పరిస్థితి ఏర్పడింది. వెరీ గుడ్, అంతవరకు బాగుంది. చర్మపు కాగితాలంటే మీరు పట్టుకున్న పుస్తకాలు లాంటి ఓ గ్రంథాలు, పెద్ద పెద్ద గ్రంథాలు అటువని మీరు అనుకుంటే పొరపడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆదికాండంలో మొదటి అధ్యాయంలో ఒక నాలుగు వచనాలు రాయాలంటే చర్మపు తోలు మీద, ఒక గొర్రె చర్మం మీదో ఒక గోవు చర్మం మీదో. ఆదికాండంలోని మొదటి నాలుగు వచనాలు పెద్ద అక్షరాలతో వ్రాయాలి అంటే ఒక తోలు, ఒక జంతువు యొక్క తోలు సరిపోతుందంతే. బాగా వినాలి. ఇక్కడ ఆదికాండంలోని మొదటి నాలుగు వచనాలు మొదటి అధ్యాయంలో రాయాలంటే ఒక పెద్ద జంతువు చర్మం అవసరం. ఎందుకంటే ఏదో నిబ్బులు వచ్చాయి, బాల్ పాయింట్లు వచ్చాయి, ఈరోజు పెన్ నిబ్స్ వచ్చాయి, పాళీలు అంటారు. నేను చదువుకునేటప్పుడు బాల్ పెన్స్ లేవు, పాళీలు, పాళీ ఉండేది. అందులో నోబుల్ పాళీలు అంటే నోబుల్ పెన్ అన్న ప్రపంచంలో చాలా గొప్పది. ఆ పాళీలు ఇంకు పోసి ఒక చిన్ని గీత నుండి పారుతూ కిందకి పాలి చిగురు భాగం సూదిగా మొనదేలుంటుంది. కనుక అక్షరాలు జాగ్రత్తగా వ్రాయవలసి సిరాలో ముంచి లేదా లోన పోసి రాయాలి. ఇంక్ ఇది ఒక కాగితం మీద అధ్యాయం అంతా బహుశా రాసి వచ్చేమో అటు ఇటు పెద్ద కాగితం మీద, కానీ ఒక తోలు మీద రాయాలంటే నాలుగు వచనాలకు తోలు అయిపోతుంది. అంటే ఒక అధ్యాయంలో ఎన్నెన్ని వచనాలు ఉంటాయో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలలోని అధ్యాయాలలోని వచనాలన్నీ వ్రాయాలి అంటే ఎన్నో వందల లారీల తోళ్ళు అవసరం. బాగా వినాలి. యూనివర్సిటీలో పరీక్షలు రాయడానికి వస్తుంటారు పిల్లలు, కాగితాలు అడుగుతుంటారు పరీక్ష రాసేటప్పుడు. ఇంకొక అడిషనల్ సీట్ ఇవ్వండి, ఇంకొక అడిషనల్ సీట్ ఇవ్వండి, ఇంకొక అడిషనల్ సీట్ ఇవ్వండి, అటు ఇటు రాస్తుంటారు. ఎన్నో షీట్లు రాస్తుంటారు సమాధానాలు వాటిపై. కానీ ఆ రోజు ఆ తోళ్ళు భద్రపరచబడాలి, జంతువులు చంపబడాలా, తోళ్ళు శుభ్రపరచబడాలి, ఆరబెట్టాలి. ఆరిన తరువాత అక్షరం ఎక్కువ కాలం నిలబడినట్లు చిన్ని చిన్ని అక్షరాలతో కాక పెద్ద పెద్ద అక్షరాలతో వ్రాయబడాలి. అలా వ్రాయటానికి నాలుగు వచనాలకు ఒక తోలు అయిపోతుంది అని మీరు అనుకుంటే బైబిల్ అంతా 66 పుస్తకాలలో ఉన్న వచనాలన్నీ వ్రాయాలి అంటే ఎన్ని వందల లారీలు అవసరమో మీరు ఆలోచించండి.
ఏమండి బైబిల్ చదవడానికి 300 లారీలు రప్పించండి చదువుతానని ఎవడైనా ఆ రోజుల్లో ప్రపంచంలో అనగలడా? బైబిల్ రాయాలి అంటే లేదా బైబిల్ చదవాలి అని మీరు అనుకుంటే కొన్ని 100 లారీలు క్యూలో ఉంటాయి. ఎప్పుడు చదువుతావు? ఒక్కొక్కసారి ఒక్కొక్క పెద్ద ఆది కాండం అని ఒక పెద్ద చుట్టెప్పాలి, గ్రంథపు చుట్ట, భారీ క్రేన్లతో ఎత్తాలి దాన్ని. అది పర్వాలి, ఒక చర్మపు కాగితాన్ని నీకున్న బెడ్రూమ్ సగం అయిపోద్ది, ఆ పక్కన నిలబడి నువ్వు చదవాలి. కనుక చదవని రోజులవి, అది మీరు తెలుసుకోవాల్సిన పాయింట్. ఉన్నా చదవని రోజులు, ఉన్నా దొరకని రోజులు. బైబిల్ ఉన్నా, చర్మపు కాగితాల మీద వ్రాయబడిన బైబిల్ ఉన్నా, నీకు దొరకని కాలం అది, నీవు చదవలేని కాలం అది. ఎందుకంటే పెద్ద పెద్ద జమీందారుల దగ్గరో రాజుల దగ్గరో చక్రవర్తుల దగ్గరో భద్రపరచబడ్డాయి ఇవన్నీ కూడా. దేవుడు భద్రపరచుకుంటూ వచ్చాడరా. ఒక బైబిల్ భద్రపరచండిరా, మీరు అనేది ఒక పుస్తకం ఇచ్చామనుకోండి, దాని మీద ఆడుకోవడానికి పిల్లలకి ఇస్తారండి. ఈరోజు మీరు గమనించండి, ఒక బైబిల్ని పిల్లవాడు గొడవ చేస్తారని బైబిల్ పెన్నేస్తారు. ఏటి రాస్తారంటే కాగితాలు చింపేసి గీతలు పెడుతుంటాడు వాటి మీద. ఎంత తప్పు చేస్తున్నారో. అది నీ చేతికి రావడానికి ఎన్ని 100 సంవత్సరాల ప్రయాసం, ఎన్ని వేల మంది దానికి సహకారులై నిలిచి శ్రమ పడితే అది నీ చేతికి వచ్చిందో, అది నీకు అర్థం కాలేదు. ఒక్కొక్కడైతే నెలకొక బైబిల్ కొనుక్కుంటుంటాడు, అంటే చిరిగిపోయింది పాద్ది, అంటే దాని భయం లేదా, దాని గురించిన భయం లేదా? మీ పిల్లలు అల్లరి చేసినప్పుడు 1000 రూపాయల నోటు ఆడుకోవడానికి పెన్ను ఇవ్వవు, అంటే బైబిల్ బొత్తిగా నిరాకరించారన్నమాట. మీ పిల్లలు గొడవ చేస్తున్నప్పుడు నోట్ల కట్టియు ఏవో, చిరిగిపోతే నీకు నష్టం. కానీ బైబిల్ ఇస్తావే, ఎంత దారుణం. చాలామందిని అబ్జర్వ్ చేస్తుంటానండి, పిల్లలు గొడవ చేసేటప్పుడు బైబిల్ ఇస్తారు, పెన్నులు ఇస్తారు, రాసుకో దాని మీద, చీచే పర్లేదు. ఏముంది, ఓ రకనే పంపుతున్నారు విదేశీయులు ఈ బైబిల్ సొసైటీకి, ఓ రకనే పంపుతున్నారండి చాలా దేశాల నుంచి. ఇండియాలో పంచమని ప్రపంచంలో ఉన్న అనేక సంస్థలు, క్రైస్తవ సంస్థలు పంపుతున్నాయండి భయంకరంగా బైబిల్ని. ఎందుకంటే ఆ దరిద్రులకు అర్థం లేదు బైబిల్లో ఏముందో. విదేశాల్లో ఉన్న దరిద్రులకు ఎవరికి అర్థం కాలేదు బైబిల్. ఇక మనకు పంపిస్తే మనమేం చేస్తాం? ఇంట్లో ఒక్కొక్కరికి 20 బైబిళ్ళు, పొట్లు బట్టి, చెదలు బట్టి, పేపరు నాణ్యత తగ్గిపోయి చినిగిపోయే దశకు వస్తుంటాయండి ఇవి. ప్రియులరా, నీకు బైబిల్ చరిత్ర తెలీదు. శిలాక్షరాలతో ప్రారంభపడిన బైబిల్ చర్మపు కాగితాల మీదతో ముగిసిపోయింది రాతలో. ఆ రోజు చదవాలంటే మళ్ళా అంటే పేదవాడు చదవలేడు. రాజులు చదవాలి, చక్రవర్తులు చదవాలి, కోట్లకు పగడెత్తిన కోటీశ్వరులు చదవాలి తప్ప మన చేతులకు అది రాదు. ఆ జ్ఞాన గ్రంథాన్ని దేవుడు కాపాడుతూ ప్రారంభ శతాబ్దపు 100 ఏళ్ల ముగింపుకు వచ్చేసరికి ఈ కాగితాల మీద, చర్మపు కాగితాల మీద ముద్రించబడినదై భద్రపరచబడింది. ఇవి ఒక చోట లేవని బైబిల్ ప్రకారంగా మీకు తెలుసు. పౌలు గారు మాట్లాడినప్పుడు కానీ పలానా దగ్గర నేను నిధులు ఇచ్చాను, ఆ చర్మపు కాగితాలు చుట్ట అది పట్టుకొని రా అంటాడు. అది మనకు తెలుసు, ఇప్పుడు టైం లేదు అవన్నీ చూడటానికి. ఇలా చేతులు మారుతూ, సంఘాలు మారుతూ ప్రారంభ శతాబ్దంలో వ్రాయబడుతున్న ఈ మహాజ్ఞాన గ్రంథం మొదటి శతాబ్దపు ముగింపునకు, అనగా చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథం రాయడానికి జబదయ్య కుమారుల్లో ఒకడైన యోహాను పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉంటూ ఇచ్చాడు ముగింపు పుస్తకాన్ని. మహాజ్ఞాన గ్రంథం అంతటితో పూర్తయిపోయింది. అక్కడ నుంచి ప్రపంచాన్ని పరిపాలించిన చివరి సామ్రాజ్యమైన రోమా సామ్రాజ్యం నుండి యేసుక్రీస్తు కాలం, యేసుక్రీస్తు రోమా సామ్రాజ్య పాలనలోనే జన్మించాడు ఆయన కూడా.
కనుక బలీయమైన ఈ సామ్రాజ్యం, కఠినమైన కఠోరమైన ఈ రోమా సామ్రాజ్యం, ఎందుకంటే వాళ్ళు బలులు అర్పించేటప్పుడు గలీలయలోని యూదులను కూడా చంపేవాళ్ళు, వాళ్ళు వాళ్ళ జంతువులతో పాటు వీళ్ళని కూడా బలేసేవారు అని లోకా 13లో మీకు కనిపిస్తుంది ప్రారంభవచనంలో. దేవుని పిల్లలారా, అలా భద్రపరచబడిన ఈ మహాజ్ఞాన గ్రంథం 2వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు ప్రపంచానికి తెలీదు, నిశ్శబ్దతలోనికి వెళ్ళిపోయింది. మహాజ్ఞానం నేను పుట్టినంత వరకు నిశ్శబ్దతలోనికి వెళ్ళిందని చెప్పడానికి నేను గర్వపడతాను. ఎందుకంటే ఇక్కడ నుంచి మీరు వినాలి, అలా సామ్రాజ్య అధికారాలకు తగలబెట్టవలసింది, చింపి పాడేయవలసినటువంటి ఈ మహాగ్రంథాన్ని ఈనాటి వరకు క్రీస్తు విరోధులైన ఎందరో బైబులు దైవగ్రంథం కాదు అని ఇప్పుడే మీరు ఈ పాటలో విన్నారు. అంటే మూర్ఖుల నోరు ఈరోజు ముయించగలిగాము అంటే పిడి సుందరరావే, వాడొక్కడికే తెలుసు బైబిల్ గురించి, ఇంకెవడికి ప్రపంచంలో తెలీదు. తెలియని ఒక మహారహస్యాన్ని, ప్రపంచ చరిత్రకారులు గుర్తించిన ఒక మహాజ్ఞాన విషయాన్ని మరుగు చేయబడినది చెప్పబడనది ఒకటి ఇప్పుడు నా నోట మీకు రాబోతుంది బైబిల్ గురించి. దేవుడు ఆలోచనల్లో ఈయన మాటలు ప్రపంచ ప్రజలందరికీ తెలియాలి, ఈయన మాటలు అంత్యకాలానికి ప్రపంచ ప్రజలందరి చేతికి వెళ్ళాలి, ఈయన మాటలు ప్రపంచ ప్రజలందరూ వినాలి అనే ఆలోచనతో ఏదో ఒక సామ్రాజ్యాన్ని ప్రపంచాన్ని జయించేదానిగా చెయ్యాలి అనే ఆలోచనలో దేవుడున్నాడు. నేను చెప్పిన మాట వినాలి అంటే నా ఇంట్లో వాళ్ళే వింటారు, లేకపోతే వినకపోవచ్చు. ఒక భారత ప్రధాని తనొక్కడూ చెబితే వినరు, పార్లమెంటుతో కూర్చోవాలి. ఒక చట్టాన్ని చేసే ముందు, ఒక ఆజ్ఞను జారీ చేసే ముందు, అంతవరకు అది చట్టం లేకపోతే, అంతవరకు అది ఎన్నడూ పార్లమెంట్లో మాట్లాడకపోతే 500కు పైగా ఉన్న వాళ్ళు కూర్చోవాలి. అది 2 సభల అధికారాన్ని పొందాలి, ఆమోద ముద్ర వేయించుకోవాలి. 1 లోక్సభ, 2 రాజ్యసభ. ఇన్ని సభలలో అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎన్నో మెలికలు పెట్టి, లేదంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు లేవనెత్తిన ఒక విషయాన్ని అధికార పార్టీ వాళ్ళు అడ్డుపెడుతూ, మరి ఉదాహరణగా చెప్పాలంటే ఈరోజు మహిళలకు సమాన బిల్లు కావాలని, ప్రత్యేక తెలంగాణ రావాలని, ఈరోజు ఈ రాష్ట్రంలో లేదా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి అధికార పార్టీలో జరిగిన ఎన్నో కుమ్ములాటలు పార్లమెంటుని ఇటు అసెంబ్లీని దద్దరిల్లు చేస్తున్నాయి. అంటే ఒకటి ఆమోదం రావాలి అంటే, ప్రభుత్వం ఒకదాన్ని ఆమోదించాలి అంటే ఎంత క్లిష్టమైనదో మీరు ఆలోచించండి. ఎన్నో సంవత్సరాల పోరాటం అంటారు తెలంగాణవాదులు, ఇన్ని సంవత్సరాలు పాలించినా అంగీకరించని వారు మెజారిటీ ఉండకపోతే, ఈ ఉద్యమంలో ఎంతమంది చచ్చినా, ఎన్ని కోట్ల రూపాయలు ఆస్తులు తగలబెట్టినా, నష్టపోయినా ఆమోద ముద్ర రాజముద్ర పడనిదే అమలులోనికి ఏది రాదు. ఒక దేశంలోనే ఇంత దారుణమైన పరిస్థితి ఒకటి ఆమోదానికి రావాలంటే ఎన్నో పదుల సంవత్సరాలు పడుతుంటే, ప్రపంచ దేశాలన్నిటిలోనూ ఆమోద ముద్ర పొందాలి అంటే ఎన్ని వేల వందల సంవత్సరాలు పడుతుందో ఆలోచించాలి మీ చిన్న మెదడుతో. కనుక దేవుడు సంకల్పించిన ఈ మహాజ్ఞానాన్ని ప్రపంచ ప్రజలు తెలుసుకోవాలి అంటే ప్రపంచాన్ని పాలించి బలీయమైన సామ్రాజ్యం రావాలన్న ఆలోచన దేవునికి వచ్చింది.
అందుకే దానియేలు గ్రంథంలో ఒక సింహాసనం మీద ఒకను కూర్చోబెట్టాలన్న, ఒక అధికారాన్ని ఒక రాజు అధికారాన్ని నిలబెట్టాలన్న, ఒక పార్టీని ఈ దేశాన్ని పార్టీ పరిపాలించాలన్న సింహాసనమని తోసేవాడు ఆయనే, సింహాసనం మీద నిలబెట్టేవాడు ఆయన అంటున్నాడు దానియేలు. క్రీస్తు పూర్వం పరిపాలించిన మహాసామ్రాజ్యాల నాలుగుటి గురించి మాట్లాడుతూ ఇదే నేను సోనియాకి రాసిన ఉత్తరం. ఏముందనైనా దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం చూడండి ప్రియులారా. ఆయన కాలములను సమయములను మార్చువాడయుంటాడు. సర్వేశ్వరుడైన నీ తండ్రి నా తండ్రి దేవుడు రాజులను త్రోసివేయుచు, రాజులను తోసేస్తాడు తలచుకుంటే సింహాసనాల మీద నుండి, నియమించుచు ఉన్నవాడును రాజులను ఎవరిని కోరుకుంటాడో అతను నీకు సింహాసనం మీద కూర్చోబెడతాడు. సౌలును తోసేశాడు, దావీదును రప్పించుకున్నాడు. అధికారాలు రావాలంటే దేవుని చిత్తంలో ఉన్నాయి, అధికారాలన్నీ దేవుని చేతిలో ఉన్నాయని రోమపత్రిక 13వ అధ్యాయము 1వ వచనం చూడండి. అధికారాలన్నీ ప్రపంచంలో ఉన్న అధికారాలన్నీ దేవుని వలన కలిగినది. 13వ అధ్యాయం ప్రారంభ వచనం దేవుని వలన కలిగిన తప్ప, దేవునివి కలిగినవి తప్ప మరి ఏ అధికారములు లేదు, ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడ్డాయి అనుకున్న దేవుడు, శక్తిమంతుడైన దేవుడు ప్రపంచంలో ఏదో ఒక దేశాన్ని నిలబెట్టాలి. ఎందుకో తెలుసా? వాడి వంశం కోసం కాదు, వాడి కోసం కాదు, వాడి ప్రజల కోసం కాదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. చరిత్ర ఎరుగని మహాజ్ఞానం ఇది. దావీదుకి ఇచ్చిన మాట ప్రకారంగా దావీదులో నీచుడు పుట్టిన సింహాసనం ఎక్కించాడు. అలాంటి సింహాసనం కోసం కాదు అని అంటున్నది, అలాంటి అధికారం కోసం కాదు దేవుడు అంటున్నది. తాను వ్రాయించిన మాటలు మోషే నుండి కడపటివాడైన యోహాను వరకు, ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు భద్రపరచబడిన 66 పుస్తకాల చర్మపు కాగితపు చుట్టలను ఒకే చోటికి చేర్చి ముద్రించబడిన తరువాత ప్రపంచంలోని ప్రతి వాణి చేతులకు వెళ్ళటానికి ఆయన ఒక అధికారాన్ని నిలబెట్టాడు. అదే రవి అస్తమించని సామ్రాజ్యం. చెప్పండి ఏంటిది అది? బ్రిటిష్ సామ్రాజ్యం. జార్జ్ చక్రవర్తులు ప్రతిభ కాదు, డివైడ్ అండ్ రూల్ అనే మీరు అనుకున్న పదం కాదు. బాగా వినాలి ఇది. చరిత్రకారులకు తెలియని నిజమైన చరిత్ర ఇది. జార్జ్ చక్రవర్తుల ప్రభావం కాదు, వాళ్ళ వంశంలో పుట్టిన మహావీరుల యుద్ధ వీరుల ప్రతిభ కాదు, వాళ్ళు కనిపెట్టిన ఫిరంగుల బలం కాదు. బాగా వినాలి. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ దీన్ని వినాలి. దేవుడు దానికి రవిస్తమించని సామ్రాజ్యంగా ఎందుకు చేశాడు అంటే, మోషేకిచ్చిన రాతి పలకల నుండి క్రొత్త నిబంధనలో చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథము రాయబడిన చర్మపు కాగితాల వరకు ప్రతి మాట ఒక చోట చేర్చబడి అలా చేర్చబడిన మ్యూజియం పేరే ఇంగ్లాండ్ దేశంలోని అతిపెద్ద మ్యూజియం అర్రా. అక్కడే ఉందర్రా బైబిల్. ఎందుకు అలకిచ్చాడో తెలుసా? రే రాజులు అనుకుంటున్నారా మీరు? భక్తులని కాదు వాళ్ళు. గాడ్ బ్లెస్డ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాదు. బాగా వినాలి చరిత్ర. తన మాటలను తన ప్రజలకు అందించాలని ఎరిగిన దేవుడు అనాది సంకల్పము నుండి, ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు తన పిల్లలతో తన మాటలను తెలుపుటకు దేవుడు రాయించిన పవిత్రమైన ప్రేమ లేఖ అన్నాడు జాన్సన్ దాన్ని. 66 పుస్తకాలతో ఉన్న ఈ ప్రేమ లేఖ దేవుని మనస్సు. 66 పుస్తకాలతో నిండిన దేవుని మనస్సే హోలీ బైబుల్. ఎవడో పనికిమాలిన వాడు కారు కోతలకు వస్తున్నాడు, ఇట్స్ నాట్ ఎ వర్డ్ ఆఫ్ గాడ్ అని తినేస్తాను అలాంటి వాళ్ళందరినీ. చరిత్ర తెలియని సన్నాసులాడుతున్న మాట అది. అసలు ఈ ప్రపంచ చరిత్రకారులకే చరిత్ర తెలియదు అన్నప్పుడు ఎవడో ఒక మొరనున్న పనికిరానివాడు మాట్లాడుతున్న మాటలండి ఇవన్నీ.
రవిస్తమించిన సామ్రాజ్యంగా బ్రిటిష్ సామ్రాజ్యానికి పట్టాభిషేకం చేసిన వాడే సృష్టికర్త అయిన మన తండ్రి దేవుడు. ఎందుకో తెలుసా? రై ప్రపంచాన్ని జయించండిరా మీరు. ప్రపంచాన్ని జయించే బలాన్ని నేను మీకు ఎందుకు ఇచ్చానో తెలుసా? నా మాటలు ప్రపంచానికి చెప్పాలి, నా మాటలు ప్రపంచ ప్రజలలోని ప్రతి వాని చోటికి వెళ్ళాలి. అందుకే ఈరోజు వెలిగిపోతున్న అగ్ర రాజ్యాలలో ఉన్న చైనా దేవుని మాటలను ధిక్కరించిన కమ్యూనిస్టు పరిపాలన కూలదీశాడు ఆయన. రష్యాలో ఎందరూ దేవుణ్ణి కాదన్నారో వాళ్ళందరినీ మట్టి కరిపించాడు. బైబుల్ ప్రతి దేశంలో ప్రవేశించింది, కాదన్న దేశంలో. ఈనాడు సౌదీ అరేబియాలో బైబిల్ లేదా? ప్రార్థన చేసేవాడిని బైబిల్ దొరికితే మూసేయమన్నాడు వాడి చట్టంలో. కానీ అది లోన ప్రవేశించిన సంగతి ఆ దరిద్రులకు తెలీదు. ఎందుకో తెలుసా? ఈరోజు అడవి దేశాలుగా ఎడారి ప్రాంతాలుగా పిలువబడిన గల్ఫ్ దేశాలన్నీ జాగ్రత్తగా వినాలి. గల్ఫ్ దేశాల చరిత్ర, ఎడారి భూభాగాలై సముద్ర దొంగలుగా బ్రతికిన వాళ్ళ గత చరిత్ర, ఎడారి దొంగలుగా ఎడారి సముద్రపు దొంగలుగా పిలువబడిన గత చరిత్ర, వాళ్ళ కింద ఉన్న నూనె గ్యాస్ పెట్రోలియం నిల్వలు విపరీతంగా ఉన్న కారణంగా దొంగలుగా బ్రతికిన వాళ్ళ కాలంలో దొంగలకు దోచుకోవటమే తప్ప సాధించడం తెలియని ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళని అమెరికా వాళ్ళని ఆహ్వానించి మా కింద ఉన్నటువంటి ఆయిల్నంతా మీకు కావలసినంత తీసుకుని పోయి మిగతాది మాకు వదులు అంటే వదలబడిన దానితో కోటీశ్వరులుగా ఈరోజు కొలుకుతున్నాయి గల్ఫ్ దేశాలన్నీ. ఖతార్ దోహా ఖతార్ అంటాడు, లేదంటే బహ్రాన్ అంటాడు, లేదంటే సౌదీ అంటాడు, లేదంటే ఇరాన్, ఇరాక్, ఎన్ని దేశాలు ఉన్నాయో చూడండి ఈరోజు మీరు ప్రపంచ పటంలో. అరబ్ దేశాలు ఈరోజు వాళ్ళంతా బైబిల్కి శత్రువులు. ఈరోజు వాళ్ళంతా బైబిల్కి శత్రువులు వాళ్ళు. కానీ వాళ్ళ కిందన్న నూనె బావులు తవ్వడానికి ఒక మేధావి వరకు రావాలి. అలా వచ్చిన వాళ్ళు అమెరికన్స్ అండ్ బ్రిటిషర్స్. వాళ్ళు వచ్చి చర్చిలు కట్టుకొని ఆరాధనలు ప్రారంభిస్తూ బైబిల్ నా దేశాల్లో ప్రవేశపెట్టింది ఘనత బ్రిటిషర్కి వచ్చింది. అదండి చరిత్ర. గల్ఫ్ దేశాల్లో చేరిన అమెరికన్స్, గల్ఫ్ దేశాల్లో చేరిన బ్రిటిషర్స్, క్రైస్తవ దేశాల అధికారానికి లోబడి వాళ్ళు కొంత చాలా కాలం వాళ్ళ స్థలాలలో దేవుడంటే విరోధులైన వాళ్ళ స్థలాలలో దేవాలయాలు కట్టుకోమన్నారు వాళ్ళని. వాళ్ళ కోటసును కట్టుకోమన్నారు. కోట్లాది రూపాయలు వాళ్ళకి పెట్టుబడి పెట్టారు. వాళ్ళ దేశానికి అపారమైన ఆయిల్ సంపదలు తీసుకెళ్ళి వెళ్ళిపోమన్నారు. కడసారిగా మాకు వదిలేయమన్నారు. అలా ప్రవేశించిందండి గ్రేట్ బ్రిటన్ లోపలికి. అలా ప్రపంచ దేశాల కట్టుదిట్టమైన గల్ఫ్ దేశాలన్నింటిలో బైబిల్ ప్రవేశించేసింది. ఎవరి వలన, ఎవరి దయ వలన? బ్రిటిష్ ఫిరంగులు కావు, జార్జి ప్రభావితం కాదు, ఏమండి గ్రేట్ బ్రిటన్ సర్వాధికారం కాదు, డివైడ్ అండ్ రూల్ పాలసీ కాదు. ఈరోజు ప్రవేశమించిన సామ్రాజ్యంలో ఒక పాకిస్తాన్ అమెరికా నుంచి, గ్రేట్ బ్రిటన్ నుంచి స్వాతంత్రాన్ని పొందలేదా? చెప్పండి చరిత్ర. ఇప్పుడు ప్రపంచ పటంలో కనబడుతున్న ఆనాటి రాజ్యాలైన స్వాతంత్రం ఇచ్చింది గ్రేట్ బ్రిటన్, మర్చిపోకండి. ఈ ప్రపంచ దేశాలన్నీ బానిసలుగా బ్రిటిష్ వారి చేతిలో చిత్తుగా ఓడిపోయిన దేశాలు ఇవన్నీ. ఈవెన్ అవర్ ఇండియా 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అంటే ఎవరి నుండి? ఇంగ్లీషు వారి నుండి. అందుకే ఈరోజు భారతదేశ పట్టణంలో, ఏ పట్టణంలో చూడండి, క్రైస్తవ ప్రభావిత ప్రాంతాలు చాలా ఉంటాయి. ఒక విజయవాడ హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది, ఒక గుంటూరు హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది, మన స్టేట్ గురించే మాట్లాడుకుందాం, ఒక హైదరాబాద్ హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉన్నాయి. ఈరోజు క్రైస్తవుల పేరట కట్టబడిన ఈ దేవాలయాలు, ఈ హాస్టల్స్, ఇవన్నీ మనం చూస్తుంటే బ్రిటిష్ వాళ్ళు చేసినదే ఇదంతా. ప్రపంచ దేశాలను రవిస్తమించిన సామ్రాజ్యంగా పిలువబడి ప్రపంచాన్ని జయించారు కనుక, అలాగూ స్వాతంత్ర్యం పొందారు కనుక వీళ్ళు స్వతంత్ర సంపత్తి గల దేశాలుగా వాళ్ళ నుండి స్వాతంత్ర్యాన్ని తీసుకుని వీళ్ళకి వీళ్ళే పరిపాలించుకుంటున్నారు. కరెక్ట్, 100% చరిత్ర అది. అలా బ్రిటిష్ వాళ్ళు ప్రపంచ దేశాల్లో స్వాతంత్రం ప్రవేశించి పిమ్మట వాళ్ళు కోరిన ప్రకారంగా స్వాతంత్రం ఇచ్చారు. మరి ఈ రాజ్యాలన్నీ జయించి తిరిగి వాళ్ళకి ఇచ్చేశారేంటి అని మీరు అనుకుంటున్నారా? బైబుల్ ప్రపంచ దేశాలలో వెళ్ళటానికే జయించే అధికారం వాళ్ళకి ఇచ్చాడు. బాగా వినాలి, బైబుల్ ప్రపంచ దేశాలలోని ప్రతి ప్రాంతానికి వెళ్ళాలి అంటే వాళ్ళు ప్రపంచాన్ని జయించాలి. ప్రపంచాన్ని వాళ్ళు జయించారు కనుక వాళ్ళ ద్వారా బైబుల్ ప్రపంచ దేశాలలోనికి వెళ్ళిపోయింది. ఆ తరువాత వాళ్ళు సామ్రాజ్యవాదులుగా సార్వభౌమ అధికారంలో ఉండకుండా దేవుడు వాళ్ళను మళ్ళా వెనక్క తోసేశాడు. ఏ దేశం ఆ స్వాతంత్రం తమ దేశం పొందింది? ఇదంతా స్వాతంత్రం ఇచ్చింది ఎందుకు? అసలు స్వతంత్రం లేకుండా చేసింది ఎందుకని మీరు ఆలోచిస్తే ఆ మూలానికి వెళ్తే డిఎన్ఏ ఎలాగైతే నువ్వు చూస్తావో ఒక సైంటిస్ట్గా.
ఒక మానవ డిఎన్ఏలో ఉన్న రహస్యాలను ఛేదించడానికి ఈరోజు మానవ శరీర మరి మానవ శరీర సైంటిస్టులు ఈరోజు ఆలోచిస్తున్నారు. ఎలాగ ఆలోచిస్తున్నారు? డిఎన్ఏలో ఉన్న మూలకం గురించి. ఈరోజు బైబిల్ మూలకం గురించి మనం ఆలోచిస్తే, రవస్తమించిన సామ్రాజ్యంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని దేవుడు ఎందుకు నిలబెట్టాడు అంటే, ప్రపంచ దేశాలలోనికి శిలాక్షరాలతో ప్రారంభమైన మోషే మాటల నుండి చర్మపు కాగితాల మీద వ్రాయబడిన యోహాను పద్మాసు ద్వీపంలో ఉన్న కాలం వరకు వ్రాయబడిన 66 పుస్తకాలలో ఉన్న మహాజ్ఞానం బ్రిటిషర్స్ అయినా రష్యన్స్ అయినా అమెరికన్స్ అయినా పాకిస్తానీస్ అయినా ఇండియన్స్ అయినా ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ఒకే మనిషి నుండి పుట్టాడు గనుక, ఆ మనిషి అన్నవాడు దేవుని నుండి వచ్చాడు గనుక, దేవుని నుండి వచ్చిన వాళ్ళంతా దేవుని పిల్లలు గనుక బ్రతకాలి ఎలాగో అని చెప్పటానికి దేవుడు రాయించిన చరిత్రే ద హోలీ బైబుల్. ఓన్లీ వన్ వన్ అండ్ ఓన్లీ ద హోలీ బైబుల్, వన్ అండ్ ఓన్లీ ద బుక్ బై హోలీ బైబుల్. ప్రపంచంలో ఏకైక పుస్తకం మహాజ్ఞాన గ్రంథం, బికాజ్ ఇట్స్ నాట్ ఎ రిలీజియస్ బుక్. 16వ శతాబ్దం 15వ శతాబ్దం వచ్చింది. చర్మపు కాగితాల మీద భద్రపరచిన దేవుడు ఈ జ్ఞానాన్ని బ్రిటన్ దేశంలో ఒక మహనీయుని పుట్టించింది. అతడి పేరే జాన్ గూటెన్బర్గ్. ప్రపంచ దేశాలన్నీ బ్రిటిష్ సార్వభౌమాధికారం కింద లోబడిన కాలంలో జాన్ గూటెన్బర్గ్ పుట్టాడు. అత్యంతరాన్ని కనిపెట్టే జ్ఞానాన్ని ప్రసాదించాడు దేవుడు అతడికి. అలా ప్రవేశపెట్టిన జ్ఞానంతో అత్యంతరాన్ని కనిపెట్టిన తర్వాత మహనీయుడైన జాన్ గూటెన్బర్గ్ మొట్టమొదట ముద్రించిన తొలి పుస్తకం దేవుని పుస్తకం, దట్ ఈస్ బైబిల్. వండర్ఫుల్ అండి, హ్యాట్స్ ఆఫ్ టు దిస్ టరీ. ఏ పుస్తకం లేదా? తన పుస్తకాన్ని ముందు ఆయన విడుదల చేసుకోవాలి. నువ్వు నీ పుస్తకాన్ని ఏం కాకుండా ఇవాళ రాజాతో తెల్లారికి ముద్రలోకి వచ్చేస్తుంది. ఇవాళ ఏదో పనికిరాని చెత్త పుస్తకం రాసేసరికి మీడియా వాళ్ళందరూ చేరి ఆ దరిద్రుడి దగ్గరికి మేము వార్తల్లో వేసేస్తాం ఇచ్చి అంటారు. ఒక రచయితను ఒక ముద్రణ యంత్రాన్ని కనిపెట్టే ఒక మహనీయుని పుట్టించాడు. ఆ దేశంలో ఎందుకు ఇండియాలో పుడుతున్నావు జయ గనక? అంతేనారా? పాకిస్తాన్లో పుట్టినాడు మొట్టమొదటి బైబిల్ ముద్రిస్తాడా? కమ్యూనిస్టులు పరిపాలిస్తున్న చైనా, మాస్కో, యుఎస్ఎస్ఆర్, లేదా యునైటెడ్ రష్యా దేశంలో ఏమండి, చైనాలో కానీ రష్యాలో కానీ పాకిస్తాన్లో కానీ దేవుడు లేడనుకునే ఏ దేశాల్లోనైనా అత్యంతరాన్ని కనిపెట్టినటువంటి ఇతను పుట్టుంటే, బాగా వినాలి మీరు, వాడు బైబిల్ని ఎందుకు ముద్రిస్తాడు మధుర పుస్తకంగా? దేవుడు చూసారా ఎంత తెలివైన వాడు, తన మనిషిని పుట్టించుకున్నాడు. ఎక్కడ పుట్టించాలో? ప్రపంచాన్ని జయించే రవిస్తమించిన సామ్రాజ్యంలో, బ్రిటిష్ సార్వభౌమ అధికారంలో, ప్రపంచంపై పెత్తనం చేస్తున్న ఆ రాజ్యంలో తన కొడుకును పుట్టించుకున్నాడు. ఈస్ జాన్ గూటెన్బర్గ్. బైబిల్ ముద్రించబడింది. ముద్రించబడిన బైబుల్ వేలక వేలు, లక్షలకు లక్షల, కోట్ల కోట్లు అధికారంలో ఉన్న ప్రపంచ బ్రిటిష్ అధికారం కింద ఉన్న ప్రపంచ దేశాలన్నిటిలోకి ముద్రించబడిన బైబుల్ వెళ్ళిపోయింది. వాట్స్ అప్ వండర్ఫుల్ గాడ్, వండర్ఫుల్. నువ్వేమో పిల్లడికి ఇచ్చి పెన్నతో రాసుకోమంటావు. దీని చరిత్ర నీకేం తెలుసు? పొట్లాలు చుట్టుకునేవాడు నువ్వు. న్యూస్ పేపరా? ఈవేళ చదివేసి రేపు చింపేయడానికి దాన్ని ఏమరా? ఎంత మహాజ్ఞాన గ్రంథం చేతికి రావడానికి దేవుడు ఎంత చరిత్ర నిండిపోయాడు చూసారా? ఎన్ని సింహాసనాలు పడదోశాడు, ఎంతమంది రాజులను చక్రవర్తులను మట్టిలో కలిపాడు, ఎలాంటి వాళ్ళని కావలసిన వాళ్ళు సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు, అలాంటి వారికి ప్రపంచాన్ని అప్పగించాడు ఆయన. అదే బ్రిటిష్ సామ్రాజ్యం అయితే, అందులో పుట్టినవాడు ఇంగ్లాండ్ దేశస్థుడు జాన్ గూటెన్బర్గ్ అయితే, అతను ముద్రించిన మొదటి పుస్తకమే బైబుల్ అయితే, దీని వెనుక దేవుని అధికారం లేదని మీరు అనగలరా ఎవరైనా? దీని వెనుక దేవుడు లేడని మీరు అనగలరా ఎవరైనా? ఎవరు అనలేరు. ప్రపంచ చరిత్రలో ఉంటే తీసుకెళ్ళి తోలు తీసేస్తాడా? హస్సనేని గడి చరిత్ర తెలుసా? ఫిడ్డా చరిత్ర తెలిసిన వాడు ప్రపంచ చరిత్రకారులో ఫిడా హస్సాని ఎవడు చెప్పాడు వాడు చరిత్రకారుడని? డర్టి ఫెలో కివ్ కష్టం అనేవాడు చరిత్రకారుల ఎవడు చెప్పాడు? నోతువిచ్చా చరిత్రకారుడు ఎవడు చెప్పాడురా? నీ దేశం గురించి రాసుకుంటే నీకు చరిత్రకారుడు అయితే ప్రపంచానికి చరిత్రకారుడు అనుకుంటున్నావు నువ్వు? మహాచరిత్రకారుడు అనుకుంటున్నావు నువ్వు? ఆలోచించండి, గొప్పవాడు దేవుడు. 4వ అధ్యాయము. దేవుడు చాలా గొప్పవాడు. పుస్తకం వచ్చింది, బైబిల్ వచ్చిందా? పుస్తకం వచ్చిన బైబిల్లో ఉన్నది అర్థం అవ్వలేదు మీకు? ఏటండి,
ఎన్నో వేల సంవత్సరాల సమష్టి కృషితో దేవుడు 24 గంటలు ఈ వాక్యం నీ చేతికి రావాలని ఎన్ని ఎంత బాధపడ్డాడండి ఆయన. మాటలు చెబితే మరిచిపోతున్నారని వ్రాతపూర్వకమైనటువంటి లానిచ్చాడు మీకు. అబ్రహాముకు చెబితే ఆయన గర్భాన పుట్టిన వారు ఎంతో మంది నాశనం అయితే, ఇస్సాకు చెబితే ఎంతో మంది నాశనం అయిపోతే ఆ గర్భం నుండి వచ్చిన వారు, యాకోబుకు చెబితే ఎంతో మంది నాశనం అయిపోయారు ఆ తరము వాళ్ళు. ఎంతమంది నాశనం అయిపోయారండి ఆ రోజుల్లో. చెప్పబడితేనే చెడిపోతున్నారే, వ్రాయించాడు చదువుతావు అని ఒకళ్ళు ఏంటి ఈ రోజున అమ్మ, నా వయసు 63 సంవత్సరాలండి. ఈ క్షణం చూసేది మళ్ళీ పక్కకి వెళ్ళేసరికి మర్చిపోతున్నాను. ఈ నేను చూస్తానండి, బైబుల్ చదువుతాను, పక్కకి వెళ్ళేసరికి మర్చిపోతున్నాను, నేను దాన్ని మర్చిపోతున్నాను. మళ్ళీ బైబుల్ చదువుతాను, మర్చిపోతున్నానండి, అందుకే చదువుతున్నాను. మర్చిపోతావనే దేవుడి మహాజ్ఞాన గ్రంథాన్ని అక్షరాల రూపంలో కాగితాల మీద వ్రాయించి బాగా వినాలి. ఇది ఒక పాయింట్. ప్రపంచంలో లిపున్న భాషల అన్నిటిలోకి తర్జుమా చేయబడిన మొట్టమొదటి గ్రంథం ది బైబిల్. ఏ పుస్తకంలో రాసుకోండి కాగితాల మీద, ఛాలెంజ్ చేయండి ఎవరినైనా. లిపి ఉన్న భాషలో వ్రాయగలిగిన భాష ఏదైనా ఉంటే అందులో కూడా తర్జుమా చేయబడిపోయింది బైబిల్. దేవుడు ఎందుకండి ఇంత కష్టపడుతున్నాడు ఆలోచించండి. దేవుడు ఎందుకండి ఇంత కష్టపడుతున్నాడు, నువ్వు చదవాలని, నువ్వు తెలుసుకోవాలని. తెలుసుకుంటున్నావా? నీకా, నేను చదువుకొని చెబుతాను రండర్రా అంటే మీరు వచ్చారా? మీరు వచ్చారా? ఇవాళ ఎందుకోనండి ఒక 25% బిఫోర్ 10:45కి వచ్చారు. ఇవాళ తలుపులు వేసేస్తాను అనుకున్నారేమో. కష్టపడి ఇంత ఆవేదనతో మండిపోతూ రగల్చబడిన నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? నీ కన్న తండ్రి నీ చేత చదివించాలని, నువ్వు నేర్చుకోవాలని, అలాగును నువ్వు జీవించాలని, కలలుగన్నా ఆయన కాలాన్ని గుర్తు చేసుకోవాలని. అలా చదివితేనే కానీ ఈ ప్రమాణ గ్రంథాన్ని నువ్వు జీర్ణించుకుంటేనే తప్ప నిత్య జీవానికి రావని, తన సన్నిధిని చేరలేవని, తన హక్కున చేరబడలేవని దేవుడు చెప్పిన మహాజ్ఞానం అండి ఇది. ఎవడైనా నేర్చుకుంటున్నాడు చెప్తే యాంటీ థింకింగ్, నా గురించి చెప్పాడు, నన్నే అవమానించాడు, ఎందుకురా మీ జీవితాలు అలాగైపోతున్నాయి, నీ మీద నా కక్ష ఏంటి, మీ మీద నాకేమైనా కక్ష ఉందా? బాగుపడితే పరలోకంలో అడుగు పెడతారు, తిరుగుబాటు చేస్తే దెబ్బతినేది మీరే. ఆలోచించండి, ఇన్ని సంవత్సరాల తరువాత బైబిల్ మనిషి చేతిలోకి వస్తే ఆడికి అర్థమైందంటే వచ్చింది కూడా చదవటం లేదండి. చెబుతాం రండర్రా, పాఠాలు నేర్చుకుంటారా అంటే రారండి, రండర్రా, మహాజ్ఞానాన్ని చరిత్ర దీని చరిత్ర చూడండి, రారండి, నేర్చుకోండి, రండి. మేము చెబుతున్నామని రీసెర్చ్ సెంటర్లో ప్రపంచవ్యాప్తంగా, బైబిల్ కాలేజీలు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ఎఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయండి ఈరోజు మాకు, హండ్రెడ్స్. నా పిల్లలు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారండి, నా పిల్లలు ప్రిన్సిపాల్స్గా, రీసెర్చ్ మరి సెంటర్స్ కోఆర్డినేటర్స్గా ఎంతోమంది పిల్లలు ప్రపంచవ్యాప్తంగా ఈ మహాజ్ఞాన గ్రంథాన్ని పట్టిపో, ఈవెన్ గల్ఫ్ దేశాల్లో కూడా ఈరోజు చెప్తున్నారండి. వాళ్ళు కూడా వాళ్ళని చూస్తే అరెస్ట్ చేస్తారు వాళ్ళు, అంతకంటే చేసేది ఏమి లేదు. ఆయన తెగించారు, దేవుని కోసం సాహసం చేశారు. వాక్యం పంచకూడదన్న చోట వాక్యాన్ని పంచుతున్న ఆ పిల్లలు గొప్ప. వాక్యం వినగలిగే మహాసద్భాగ్యం కలిగిన మీరు రాకుండా బయటకు పోతున్నారే, రాకుండా మీరు తిరుగుతున్నారే గాలికి, మీరు ఎలాగారా పరలోకానికి వెళ్తారు? మహాజ్ఞాన గ్రంథం మానవుల చేతికి వచ్చేసరికి మతశాఖలో పెంతుకోస్తాడట, సెవెంత్ డే ఓడట, సెలోను పెంతుకోస్తాడట, మరి బ్యాప్టిస్ట్ ఓడట, మరి సిఎస్ఐ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఓడట, ఏమండి మళ్ళీ ఈ సంస్థల్లో మాదిగ వాళ్ళట, మాలవాళ్ళట, కమ్మవాళ్ళట, కాపులట, ఆహాహా, ఏమర్థమైంది బైబిల్ మీకు? ఏమర్థమైంది బైబిల్ మీకు? కులం అర్థమైందా? వర్గం అర్థమైందా? ప్రాంతం అర్థమైందా? డబ్బిచ్చేవాడు నీకు అర్థమయ్యాడా? పేరు పెట్టుకోండి, పెట్టుకోక్క అని పెట్టుకుంటాడు, పెట్టుకుంటారా నన్ను, నీ కోట్లు అయితే కుక్క అని పెట్టుకుంటావు, పిచ్చ కుక్క అని కూడా పెట్టుకుంటారు 10 పైసలు ఇస్తే. నువ్వు దేవుని కుమారుడు అనే సంగతి మర్చిపోయి ఎంత తప్పు చేస్తున్నావు చూసావా? చూద్దాం రిఫరెన్సులు చూద్దాం. అప్పుడు తిమోతికి రాసిన 2వ పత్రిక 1 అధ్యాయం 10-11 వచనాలు జాగ్రత్తగా రాసుకోండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాలు మన క్రియలను బట్టి, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం, తన స్వకీయ సంకల్పం, తన స్వకీయ సంకల్పం, తన స్వకీయ సంకల్పం, దేవుని స్వకీయ సంకల్పం అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది
క్రీస్తు యేసు నందు మనకు అనుగ్రహింపబడినది అంటున్నాడండి మహానుభావుడు. ఓకే, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చివరి 4వ వచనంలో చివరి భాగాలు చదవండి. తీతుకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చివరి పదాలు, ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం, ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన, నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన, ప్రకటన వలన. అబ్బా, ఎలాగ అప్పగింపబడింది సువార్త ప్రకటన? ఏ ఏ మనుషుల ద్వారా, ఏ ఏ రాజ్యాల ద్వారా, ఏ ఏ సింహాసనాలను కూలదీసి ఏ రాజ్యానికి సర్వాధికారం కట్టబట్టి, శిలాక్షరాల నుండి చర్మపు కాగితాల వరకు జాన్ గూన్బర్ట్ గోటెన్బర్గ్ వచ్చిన తర్వాత అచ్చయంతరమై ప్రపంచ మానవుల దగ్గరకు వచ్చిన ఈ మహాగ్రంథం ఎవరికి అర్థమైంది? అదేనండి యూనివర్సిటీ వాళ్ళకి ఇచ్చిన మొదటి క్వశ్చన్ శుక్రవారం. ఇది రాయని వాళ్ళంతా ఫెయిల్ అయిపోతారండి. ప్రపంచ చరిత్ర, ప్రపంచ శాస్త్రాలు చెప్పని మహాజ్ఞానాన్ని వాస్తవికతతో క్రోడీకరించి మీకు ప్రకటిస్తున్న మహాజ్ఞాన గ్రంథం. ఇందులో నువ్వు బైబిల్ ఓపెన్ సిటీలో పట్టభద్రుడు అయ్యావంటే పిటి సుందరరావు కనబడాలి నీలా మెమ్మెమ్మెమ్మెమ్మ అని కాదు. ఏమంటున్నాడండి, ఏమంటున్నాడు? నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన, తీతు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలోని చివరి మాట, నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన, సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలముల యందు బయలుపరచను. తన వాక్యమును ఎప్పుడు? పిడి సుందరరావు పౌలు పుట్టాలి, పౌలు తర్వాత పిడి సుందరరావు పుట్టాలి. ఏ కాలంలోనికి రావాలో ఆ కాలంలోనే వస్తుంది. అందరూ జాన్ గూటెన్బర్గ్లా, అన్ని రాజ్యాలు రవిస్తమించిన సామ్రాజ్యాలేనా? రాతి మీద చెక్కబడినవని సినాయి గోడ మీద ఇచ్చిన మోషేకి ఇచ్చిన లాలాంటిదేనా? చర్మాపు కాగితాల మీద రాసినవన్నీ ఇతరులు రాసిన తోలు మీద రాసిన అక్షరాలన్నీ వాడితో సమానమా? తప్పురా, తప్పు. నువ్వు తప్పు చేస్తున్నావు. ఓకే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, దేవుని పిల్లలారా, తరతరాలలో దాగి ఉన్న మహాజ్ఞానాన్ని బయటకు తీశానరా. రోమపత్రిక 16వ అధ్యాయం 25-27 వచనం వచ్చండి. మహాద్భుతం వర్రా, మహాద్భుతం. అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపడిన మర్మం. అబ్బా వండర్ఫుల్ చెప్పారు పాపం వాళ్ళు. మనకి అర్థం కాదు ఇది. ఎంతసేపు బెత్తిస్తే కోనేటిలో ముందు పడిన వాడెవడు? ఆడికే శుభ్ర స్వస్థత. ఈ కోనేరు ఎక్కడ పడటం? ఎప్పుడు ఒకటికి స్వస్థ చేడు పెట్టి నేను స్టేజ్ ఎక్కి అందరినీ స్వస్థపరిచేస్తానని అందరూ బయలుదేరిపోయారండి. ఈ సువార్తలకు అర్థం అవ్వలేదండి. వీళ్ళకి అర్థం అవ్వకపోయినా పరలోకానికి వెళ్ళి వచ్చేస్తున్నారు చాలామంది. అందులో ఈ పెంతుకొస్తు పుట్టిందండి, సర్వనాశనం అయిపోయిందండి బైబిల్ అంతా. దేవుని ఆలోచనలు అన్నీ డిస్టర్బ్ అయిపోయి పెంతుకొస్తులు వచ్చిన తర్వాత. మళ్ళా చదవండి రోమాపతి అదే మాట, అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞల ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపుబడి ఉన్నది. ఆ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను, యేసుక్రీస్తు గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరు శక్తిమంతుడు అద్వితీయ జ్ఞానవంతుడు ఆయన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. థ్యాంక్స్ చెప్తున్నాడండి. దేవా, అనాది కాలము నుండి శిలాక్షరాలతో ప్రారంభమైన పితరులతో మాట్లాడిన దేవుడు అయిన నీవు మోషే నుండి శిలాక్షరాలతో ఆరంభమై క్రీస్తు శకం మొదటి 100 ఏళ్లలో పద్మాసు దీపంలో ప్రవాసిగా ఉన్న యోహాను గారు వ్రాసిన ప్రకటన గ్రంథము వరకు మర్మముగా ఉన్న రహస్యం ఎవరైనా చెప్పారా అండి? బ్రిటిష్ సామ్రాజ్యం ఎందుకు అధికారంలోకి వచ్చిందో ఎవడైనా చెప్పాడండి? జాన్ గూటెన్బర్గ్ ఆదేశంలో పుట్టి అత్యంతరాన్ని ఎందుకు కనిపెట్టాడో ఎవరికైనా తెలుసా అండి? రహస్యం. ఏది రహస్యం? ఓడల మరి రహస్యమా? ఏదో తవ్వుతుంటే ఏదో దొరికితే రహస్యమా? వద్దురా, వద్దు. చిన్న చిన్నవన్నీ ఎత్తుక్కుంటున్నావు. చీమ పంచదార చిన్ని కంటికి కనబడిన కనికి కొరకు అది పాపం ఏదో ఎత్తుక్కుంటుంది. దాని రహస్యం దాన్ని, అంతకంటే నీచంగా మారిపోయావు నువ్వు. నువ్వు సాధించింది ఏముంది చరిత్రలో? నువ్వు సాధించింది ఏముంది చెప్పు.
అందుకే అంటున్నాడు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపడిన మర్మం, ప్రత్యక్షపరచబడిన మర్మం నిత్య దేవుని ఆజ్ఞల ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. దట్ ఈస్ రైట్. అంతవరకు ఈ మర్మం అనుసరించి ఉన్న నూతన నిబంధన కాలములో నా సువార్త ప్రకారముగాను పౌలు రాయడం ప్రారంభించినప్పటి నుంచి యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునగాక. దాచబడిన మర్మం మన చేతికి ఎందుకు వచ్చిందో చెప్తున్నాడండి ఆయన. వండర్ఫుల్ కదండి ఇది. కొలసీ పత్రిక రహస్యం మొదటి కొరింథీ 2:7, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 2:7 దేవుని జ్ఞానము, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఎవరికి అర్థం కాలేదు ఈ జ్ఞానము? మరుగైందని జ్ఞానము ఒకప్పుడు మరుగై ప్రపంచ కాల చరిత్రలో ఎన్నో రాజ్యాధికారాలను దాటుకుంటూ బ్రిటిష్ సామ్రాజ్యం వరకు కలెక్ట్ చేయబడి ఇవన్నీ ఒక చోట కూర్చబడి భద్రపరచబడిన ఈ మర్మం జగదుత్పత్తికి ముందుగానే, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తం ఈరోజు పీడి సుందరరావు చెప్పాడు గనక వాడు వన్ అండ్ ఓన్లీ విశ్వ విజ్ఞాన సార్వభౌముడు అని ఎందుకంటున్నారు ఈరోజు నన్ను? ఏనైనా 2:7 మన మహిమ నిమిత్తము. బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు ఈరోజు బోధిస్తున్న ఈ బోధనలకు మత శాఖలు దద్దరిల్లిపోతున్నాయి, సంస్థలు దద్దరిల్లిపోతున్నాయి, లోకజ్ఞానం దద్దరిల్లిపోతుంది. నా పిల్లల్లో చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా దద్దరిల్లిపోతున్నారు అందరూ. చదువునైనా మళ్ళా మాట 2:7 మొదటి కొరింథి పత్రిక దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము ఈ జ్ఞానం మరుగై ఉంది. జ్ఞానం ఒకప్పుడు మరుగైంది జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తం నియమించిన మహిమ నిమిత్తము. అది లోకాధికారులలో ఎవరికి? అది లోకాధికారుల్లో విశ్వవిజ్ఞానులు అనుకుంటున్నావు ఎవరినో, విశ్వ కవులు అంటున్నావు ఎవరెవరినో, ఏమండి చరిత్ర పురుషులు అంటున్నావు ఎవరెవరినో, వాళ్ళు కాదు లోకాధికారులకు ఈ జ్ఞానం ఎవరికి తెలియదు? ఎవరికి తెలియదు కనుక ఈరోజు పిడి సుందరరావు సవాలు చేసి మాట్లాడుతున్నాడు ఎవడైనా రమ్మని. ఎందుకంటే అలా చరిత్ర పుట్టల్లో ఈ సంగతులు ఎవడు రాయలేదు. ఆ రోజు దేవుడు రాశాడు కనుక మనకు తెలిసింది. బైబిల్ చదివేవాడు కాదు అర్థమవుతుందో తప్ప మత పుస్తకం అన్నవాడికి ఏమర్థం? ఏమండి 2:7 అదే పత్రిక కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 2:7 సహోదరులారా నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని ఏదో ఓవర్ యాక్టింగ్ ఏం చేయలేదు, మాటల గారడి నేనేం చేయలేదు, జ్ఞానాతిశయముతో గాని లోకంలో ఈ జ్ఞాని నేను గొప్పగా చెప్పుకోవట్లేదు. దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను, మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను, వచ్చిన వాడను కాను ఈ లోక జ్ఞానాన్ని కలిపేసి నేను యేసుక్రీస్తును. యేసుక్రీస్తు మత్తయి సువార్త 13:11 మత్తయి సువార్త 13:11 పరలోక రాజ్యములు మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని, మీకే అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడి వారికి నా మాటలు వినని వారికి, మత శాఖలలో మగ్గుతున్న వారికి, నన్ను వ్యతిరేకించు వారికి, బైబిల్లు కాదన్న వారికి, నా మాటలు ఒప్పుకోని వారికి, వాళ్ళకి అది అర్థం కాదు. ఎవరికి అర్థం అవుతుంది అంటున్నాడు యేసుక్రీస్తు? మీకు పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని ఇచ్చాను. పిడి సుందరరావుకి ఇచ్చాను, ఆయన దగ్గర చదువుకుంటున్న పిల్లలందరికీ ఇస్తాను. వారికి అనుగ్రహం 4:7 ఈ లాగున క్రీస్తు సేవకులమని దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమని మేమే నిర్వహించగలం. గృహాలను ప్రపంచాన్ని నిర్వహించాలన్నా, ప్రపంచ రాజ్యాలను నిర్వహించాలన్నా, ప్రపంచాది నేతలను జాగ్రత్తగా నడిపించాలన్నా దేవుని ఆలయ నిర్వాహకులం మేము. ప్రతి మానవ దేహము దేవునికి ఆలయం అయితే ఆ ఆలయాన్ని నిర్వహించే మహాజ్ఞానాన్ని మేమే చెప్పగలం అంటున్నాడు పౌలు గారు. చూడండి మళ్ళా చదువునైన మాట క్రీస్తు సేవకులమని దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమని అసలైన సీక్రెట్స్ మాకే చెప్పాడు. నిర్వాహకులం గనక ప్రతి మనిషిడు మమ్మను భావింపవలను ప్రతి మనిషిడు లోకంలో ఉన్న వాళ్ళందరూ, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, అరౌండ్ ది వరల్డ్ మమ్మల్ని తెలుసుకోండి అంటున్నాడు. చూడండి పౌలు కొలసీ పత్రిక ఏనా తర్వాత మొదటి పేతురు 1:20-21 ముగించుకుందాం. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 1:20-21
నేనే వాక్యమాది యందు ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, ఆ వాక్యం శరీర ధారి అయి లోకానికి వచ్చెను. లోకానికి వచ్చిన మహాజ్ఞానాన్ని, ఆ జ్ఞానిని చంపింది ఇశ్రాయేలు. ఈ యూదులు చంపేశారు అన్యజనులు. మనం దాన్ని తెచ్చుకున్నాం, సొంతం చేసుకున్నాం, కైవసం చేసుకున్నాం ఆ జ్ఞానాన్ని. దేవుని పిల్లలారా, ఏ ఏ కాలాల్లో ఎవరి ద్వారా దేవుడు తన మహాజ్ఞానాన్ని ప్రపంచానికి తెలియని అమోఘమైన ఈ జ్ఞాన సంపదను మన కైవసం చేశాడు. బైబిల్ చరిత్ర, బైబిల్ వెనుకటి స్టోరీ, యథార్థ గాథ మీరు విన్నారు. దీనిని మానవుల చేతుల మధ్యకు తేవటానికి ఎన్ని వందల చరిత్ర, ఒక దేశాన్ని సార్వభౌమాధికారంలో నిలబెట్టిన చరిత్ర, ఒక దేశంలో ఒక ముద్రణ యంత్రం కనిపెట్టిన శాస్త్రవేత్త చరిత్ర, అలా ముద్రించబడిన ప్రతి పుస్తకం ప్రప్రథమంలో ప్రపంచంలో మొదటి కావటం, ఆ కావటమైన ఆ పుస్తకం ప్రపంచ భాషల అన్నిటిలోకి ముద్రించబడిన చరిత్ర, బైబుల్ చరిత్ర, చరిత్ర దిగిన బైబుల్, ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారి చరిత్ర ప్రపంచం తెలుసుకోవాలి. దట్ ఈస్ బైబిల్. బైబిల్ పై పని చదివేవాడికి ఏమర్థం అవుతుందండి? మత పుస్తకం అన్నాడు పిచ్చివాడు, మత పుస్తకం మత జ్ఞానం అన్నాడు ఒక వెర్రివాడు. అర్థమైతే కళ్ళకు అద్దుకుంటాడు ఒక జ్ఞానవంతుడు. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది.